హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జానుకాస్ ఛానల్. ముందుగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ ఫుడ్ సెక్షన్ లో మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్, పొడి బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలుక్కాయలు, నెయ్యి కొంచెం. ఒక బౌల్ తీసుకొని శనగపిండి బియ్యం పిండి వేసుకోవాలి. దానిలో తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అయితే పిండి జారుడుగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది. పిండి కలుపుకునేటప్పుడు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. బూందీ చేసుకోవడానికి పిండి రెడీ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇప్పుడు బూందీ గరిటెలో 1 గరిటె బూందీ పిండి వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. బూందీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. బూందీ కొంచెం కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బూందీ వేయించుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఆయిల్కి సరిపడా అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూడా బూందీ కరకరలాడుతూ రావు. బూందీ కొంచెం కలర్ మారాక తీసేసుకోవాలి. బయటికి తీసుకున్నా కూడా కొంచెం కలర్ వస్తుంది బూందీకి. మళ్ళీ ఇంకోసారి బూందీ వేసే ముందు ఆయిల్ని ఇంకొక నిమిషం పాటు కాగనివ్వాలి. అలాగే బూందీ వేసుకునే ప్రతిసారి బూందీ గరిటె వైపు పిండిని క్లీన్ చేస్తూ ఉండాలి. బూందీ చేయటం అంతా రెడీ అయ్యాక బెల్లం పాకం చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంలో 3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పాకం రావడానికి టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ పాకం తయారయ్యేలోపు 1 ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి. పాకం మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని గట్టి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చూడడానికి 1 ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని వాటర్లో వేసుకోవాలి. పాకాన్ని వాటర్లో వేసాక 1-10 సెకండ్స్ ఆగాక వేడి చల్లారాక పాకాన్ని చేతితో తీసుకొని ప్లేట్కి కొడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకి పాకం రెడీ అయిందో మనం ఆ టక్ టక్ అనే సౌండ్ వినిపిస్తుంది. బూందీ మిఠాయికి ఎప్పుడైనా గట్టి పాకమే కావాలి. ఎప్పుడైనా గట్టి పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి వాటర్లో బెల్లం పాకం వేశాక ఆ ప్లేట్కి కొట్టినప్పుడు టక్ టక్ అని సౌండ్ వచ్చినప్పుడే గట్టి పాకం వచ్చినట్టు. పాకం తయారయ్యాక దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీ మొత్తంని బెల్లం పాకంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బూందీని బెల్లం పాకంలో వేసి కలుపుతున్నప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, పాకం అసలు ఈ బూందీకి సరిపోతుందా అని. కానీ ఖచ్చితంగా సరిపోతుందండి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పాకం అనేది దానికి సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో అచ్చులాగా సర్దుకోవాలి.
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం చాకుతో కట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న లేత పాకం తీగల్లాగా వస్తూ ఉంటే అది చూసి కంగారు పడమాకండి. బాగా చల్లారాకే గట్టి పడుతుంది మిఠాయి ఎప్పుడైనా. పూర్తిగా చల్లారాక మాత్రమే మిఠాయిని ముక్కలుగా తుంపుకోవాలి. బూందీ మిఠాయి పర్ఫెక్ట్గా రావాలంటే ప్లేట్లో వేసుకున్నాక ఖచ్చితంగా ఒక 2-3 గంటలు ఆగాకే కట్ చేయండి. ఎంతో రుచిగా ఉండే బూందీ మిఠాయి రెడీ అయిపోయింది. సో ఇదండి బూందీ మిఠాయి తయారు చేసుకునే విధానం. బియ్యం పిండి తీసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు, అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయి. మిఠాయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో చిన్న లైన్స్ పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక మాత్రమే వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ 4 టిప్స్ పాటించి బూందీ మిఠాయి చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ జానకాస్ ఛానల్.